వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది సెకండ్ వేవ్లో కేంద్రం లాక్డౌన్ పెట్టకపోయినా మెజారిటీ రాష్ట్రాలు అదే తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి దీంతో ఇప్పుడు వ్యాపారాలు పెద్దగా సాగడం లేదు నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది వృద్ధి రేటు అంచనాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఏప్రిల్ గణాంకాలు చూసి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతోందా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందా కోవిడ్ సెకండ్ వేవ్ తో మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ నడుస్తోందా కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊహించని దెబ్బ తగిలింది ఏప్రిల్ గణాంకాలు పైకి బాగా కనిపిస్తున్నా వినియోగదారుల్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉందనే విషయం వెల్లడైంది దీనికి తోడు నెల రోజుల వ్యవధిలో పెరిగిన నిరుద్యోగ రేటు కూడా ప్రతికూల సంకేతాలు పంపుతోంది కరోనా సెకండ్ వేవ్ ఇండియా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది దేశంలో నిరుద్యోగ రేటు ఏప్రిల్లో ఏడు పాయింట్ తొమ్మిది ఏడు శాతానికి చేరింది మార్చిలో ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఒక్క నెలలోనే ఒకటిన్నర శాతం మేర పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఒక్క ఏప్రిల్ నెలలోనే దేశవ్యాప్తంగా మరో డెబ్బై లక్షల మంది తమ జీవనోపాధిని కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ సంస్థ వెల్లడించింది రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే అవకాశం ఉంది కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్రాలు లాక్డౌన్లు కర్ఫ్యూలు విధిస్తూ ఉండడమే దీని కారణం పాండమిక్ సెకండ్ వేవ్ ఇరవై రాష్ట్రాల్లో ఫుల్ లాక్డౌన్ లేదా పార్షియల్ లాక్డౌన్ విధించారు ఒక ఏప్రిల్ మాసంలోనే థర్టీ ఫోర్ లాక్ సాలరీ జాబ్స్ అదృశ్యమయ్యాయి అని సీఎంఐ లెక్క చెప్పింది మార్చిలో అన్ఎంప్లాయ్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఏప్రిల్లో ఎయిట్ పర్సెంట్కి పెరిగింది లాక్డౌన్ల కారణంగానే ఉద్యోగాల సంఖ్య పడిపోతోందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికీ వైరస్ వ్యాప్తి ఇంకా ఉధృతంగానే ఉన్న తరుణంలో మే నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు గత ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉద్యోగాలు కోల్పోగా ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమై జీడీపీ వృద్ధి రేటు మైనస్ లోకి పతనమైందే ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు వస్తున్న కేంద్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు అయితే స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కడికక్కడా ఆంక్షలు విధిస్తున్నాయి గత ఆర్థిక సంవత్సరం మూడు నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కుదుట పట్టంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు రెండంకెలకు చేరుకుంటుందని అంచనా వేశారు అయితే సెకండ్ వేవ్ ఆంక్షల కారణంగా ఇప్పుడు దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే బార్క్లేస్ బ్యాంక్ పీఎల్సీ ఇండియా వృద్ధి రేటు అంచనాను పదకొండు నుంచి పది శాతానికి తగ్గించింది ఇక ఏప్రిల్ నెలలోనూ తయారీ రంగంలో ఉద్యోగాలు పోయినట్లుగా ఐహెచ్ఎస్ మార్కెట్ చేసిన మరో సర్వేలో తేలింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అధికంగా ఉందని లాక్డౌన్ల కారణంగా ఎంతో మంది కూలీలు తిరిగి గ్రామాల బాట పడుతున్నారని తెలిపింది ఇక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏప్రిల్ నెలలో నలభై శాతం కంటే దిగువకొచ్చింది ఏప్రిల్ నెలలో స్థూల ఆర్థిక గణాంకాలు రాణించాయన్నది నిజమే కానీ అది గత ఏడాది ఉన్న తక్కువ ప్రాతిపదిక కారణంగా అని గుర్తుంచుకోవాలని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది అదే సమయంలో కరోనా మలివిడత కారణంగా వినియోగదారు సెంటిమెంట్ దెబ్బతిందని దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా పయనించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది తక్కువ ప్రాతిపదిక ఉన్న ఏప్రిల్లో చాలా వరకు రంగాల్లో పెద్దగా వృద్ధి కనిపించలేదు కరోనా అతిపెద్ద సమస్యగా మారడమే ఇందుకు ప్రధాన కారణం వినియోగదారు సెంటిమెంటు బాగా క్షీణించడం అధిక ఆరోగ్య సంరక్షణ ఇంధన బిల్లుల కారణంగా సమీప భవిష్యత్తులో కొనుగోలు పరిమితంగానే ఉండొచ్చు కాంట్రాక్టు ఆధారిత సేవలపై వ్యయాలపైన కోత విధించవచ్చు ఇదంతా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది గత ఏడాది ఏప్రిల్లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అన్ని డీలా పడ్డాయి అందుకే ఈ ఏప్రిల్లో కొన్ని రంగాల్లో భారీ వృద్ధి కనిపించింది అయితే ఏప్రిల్లో పదమూడు ఆర్థికేతర సూచీల్లో ఎనిమిది కరోనా ముందు స్థాయిల కంటే దిగువనే ఉన్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు జీఎస్టీ ఈవే బిల్లులు విద్యుదుత్పత్తి వాహన రిజిస్ట్రేషన్లు రైలు రవాణా రద్దీ వంటివి మందగమనం పాలయ్యాయి ఏప్రిల్లో అంత క్రితం నెలతో పోలిస్తే డీలా పడ్డాయి కేసుల వ్యాప్తి స్థానిక లాక్డౌన్ ఇందుకు కారణమయ్యాయి ఇక ఈ ధోరణి మే నెలలోనూ కొనసాగనుందని ప్రాథమిక డేటా చెబుతున్నట్లుగా వివరించారు బ్యాంకు డిపాజిట్లు తప్ప మొత్తం పదిహేను హై ఫ్రీక్వెన్సీ సంకేతాల్లో పద్నాలుగు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో మెరుగయ్యాయి అందులో వాహన రిజిస్ట్రేషన్లు వాహన ఉత్పత్తి జీఎస్టీ ఈవే బిల్లులు ఉన్నాయి మొత్తం మీద మన్నికైన వినియోగదారు వస్తువులపై వ్యయాలు పరిమితంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కేంద్రానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఆరోగ్య వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పతనమవుతోందని రాష్ట్రాలు ఎత్తుచూపుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పంజాబ్ ఆర్థిక మంత్రి విమర్శలు గుప్పించారు కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ గురించి ప్రధానమంత్రి రాష్ట్రాలను హెచ్చరించలేదని ఆరోపించారు గత డెబ్బై మూడు సంవత్సరాల్లో ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన అతిపెద్ద వైఫల్యమని మండిపడ్డారు పంజాబ్ విషయానికి వస్తే ఇది తరాల నష్టమని వాపోయారు ప్రభుత్వ విధానాలకు తోడు వైరస్ సంక్షోభంతో చిరు వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు దాదాపు ఎనభై రెండు శాతం చిరు వ్యాపారులు కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఓ సర్వేలో తెలిపింది తయారీ రంగం సంక్షోభానికి గురైందని వెల్లడించింది వంద నుంచి రెండు వందల యాభై కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన రెండు వందల యాభైకి పైగా సంస్థల అభిప్రాయాలు వాటి ప్రస్తుత ప్రగతి ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రిటైర్ రుణాలకు కరోనా సెగ తగులుతోంది ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా వసూళ్ల ఆటంకాలు ఏర్పడడంతో ఈ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సర్వేలో పాల్గొన్న వారిలో డెబ్బై శాతం అంటే మూడింట రెండు వంతుల కంపెనీలు వ్యాపార సంస్థల ప్రతినిధులు కరోనాకు ముందు ఉన్న డిమాండ్ను అందుకోవాలంటే ఇంకో ఏడాది కాలం పడుతుందన్నారు మార్కెట్ అవకాశాలు పడిపోవచ్చని నలభై రెండు శాతం సంస్థలు స్థూల ఉత్పత్తి పతనం అవుతుందని ముప్పై ఏడు శాతం నగదు లభ్యత సమస్యగా మారుతుందని ముప్పై నాలుగు శాతం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి మెరుగైన రుణ పరిమితి వసతి కల్పించాలని మెజార్టీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి దేశంలోని చిన్న వ్యాపారుల రికవరీ పైన భారత వాణిజ్య సంస్థల రికవరీ ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు కరోనా కేసుల పెరుగుదలలో స్థూల దేశీయోత్పత్తి జీడిపి రికవరీలో ఆలస్యం జరగవచ్చని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్కు ప్రతికూల సార్వభౌమ రేటింగ్ ఇస్తున్నామని స్పష్టం చేసింది అయితే ఈ రేటింగ్ తో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పదని పేర్కొంది కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది ఓవైపు దేశంలో కరోనా దెబ్బకు పెద్ద రాష్ట్రాలన్నీ లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధనలు పెడుతుంటే ఇంత భారీ స్థాయిలో వృద్ధి అంచనా వేయడం విస్మయానికి గురిచేస్తోందని నిపుణులు పెదవి వివరిస్తున్నారు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూ ఉండడంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల భారతదేశంపై కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది ప్రాణవాయువు ఆస్పత్రి పడకల కొరత వంటివి పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నట్లుగా పేర్కొంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పట్టానికి ఉన్న రియల్ రిస్క్ ఏంటో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశ్లేషించింది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ముందు దయనీయ స్థితికి చేరవచ్చని భావిస్తున్నారు ఇండియాలో వైరస్ వ్యాప్తి విధ్వంసం వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది కరోనా సంక్షోభం వల్ల దేశంలో డిమాండ్ అమాంతం పడిపోయిందని ఇదే సమయంలో సరఫరా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్టులో తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ప్రథమార్థంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది అయితే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అంత తీవ్రంగా లేదని కరోనా రెండవ దశ వల్ల ఇరవై ఒకటి ఏప్రిల్ మే కాలంలో ఆర్థిక వ్యవస్థ సూచీలు బలహీనపడ్డాయని స్టేట్ ఆఫ్ ది ఎకానమీ రిపోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది ఉపాధి తగ్గడంతో పాటు డిమాండ్ పడిపోవడంతో సరఫరా దెబ్బతింది దీంతో వివిధ వస్తువుల నిల్వలు పెరిగిపోతున్నాయని తెలిపింది ఆర్థిక వ్యవస్థ అని గత వంద సంవత్సరాల్లో సప్లై ఉంటుంది డిమాండ్ ఉండాలి డిమాండ్ సప్లై రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ చక్కగా పెరుగుతుంది ఏది ఎక్కువ తక్కువ వచ్చినా ఆ ఆర్థిక వ్యవస్థ మాత్రం వెనక పడిపోతాయి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రెండు వందల ఎనభై ఎనిమిది కంపెనీలు మెరుగైన ప్రగతిని కనబరిచాయని స్టాక్ మార్కెట్లో వీటి విలువ సగం వరకు ఉంటుందని పేర్కొంది కరోనా వల్ల ప్రజల వైద్య వ్యయం పెరిగిందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ ఇటీవల తెలిపారు మరోవైపు పెట్రోల్ ఎల్పీజీ ధరలు ఎగసిన విషయాన్ని గుర్తు చేశారు అధిక ధరలు ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని సూచించారు దేశంలో రెండవ దశ వైరస్ విజృంభణతో ప్రజల వినిమయ శక్తి పడిపోయిందని క్వాంటికో రీసెర్చ్ అంచనా వేసింది ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందన్నారు ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వి ఆకారం వృద్ధి కాకుండా యు ఆకారంలో రాణించే అవకాశం ఉందన్నారు ప్రజల పొదుపు స్థాయి కూడా తగ్గిందని గుర్తించారు గత ఏడాది కోవిడ్ విజృంభణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది లాక్డౌన్ జూన్ లో భారత జీడిపి మైనస్ లోకి జారుకుంది ప్రభుత్వాల ఆర్థిక సాయం లాక్డౌన్ సడలింపులతో పరిస్థితి క్రమంగా కుదుట పట్టం ప్రారంభించింది రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందినట్లుగా సంకేతాలు వెలువడ్డాయి సంస్థలు రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనాలు కట్టాయి కోవిడ్ రెండవ దశ భీకరంగా విరుచుకు పడడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఒడిదుడుకులకు లోనవుతోంది కోవిడ్ కారణంగా జీడిపి వృద్ధి ఈ ఏడాది తొలుత అంచనా వేసినా పదమూడు పాయింట్ ఐదు శాతం నుంచి పన్నెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ నోమురా వెల్లడించింది జేపీ మోర్గాన్ యూబీఎస్ సైతం తమ అంచనాలను పదమూడు శాతం నుంచి పదకొండు పది శాతాలకు తగ్గించాయి భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు కోవిడ్ రెండవ దశతో ముప్పు వాటిల్లనున్నదని మోడీస్ హెచ్చరించింది రోజు లక్షల కొద్దీ కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు లాక్డౌన్లు రాత్రి కర్ఫ్యూలతో పాటు ఇతర ఆంక్షలను అమలు చేస్తున్నాయి దేశ జనాభాకు అవసరమైన వైద్యశాలలు వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనతో తమ కార్యకలాపాలను కొనసాగించలేకపోతున్నారు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దేశంలో మెజార్టీ జనాభాకు ఇంకా టీకా అందలేదు గూగుల్ మొబిలిటీ డేటా ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగుతో పోలిస్తే ఏప్రిల్ ఏడవ తేదీకి భారతదేశమంతటా రిటైల్ వినోద కార్యకలాపాలు ఇరవై ఐదు శాతం తగ్గాయి ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వే సైతం దీన్ని నిరూపించింది కరోనా విజృంభణ తర్వాత ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా పెరిగింది ఓవైపు ఉపాధి కోల్పోయి ఆదాయం తగ్గిపోవడం మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది అంటే గత పదేళ్ళు పదకొండేళ్లలో ఏనాడు లేనంత గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం అది కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగింది సో ఇది మామూలు పెరుగుదల కాదు ఈవెన్ ఏప్రిల్ ట్వంటీ టెన్లో టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండే ఇంత భారీ ఎత్తున మనకు ఎకానమీలో ప్రజలపైన భారం ధరలంటే డైరెక్ట్గా ప్రజలపైన భారం మోపేటువంటి చర్య వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధి రేటు నమోదు చేస్తోంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ముప్పై పాయింట్ మూడు మూడు కోట్ల టన్నులు తాకింది వరుసగా ఐదవ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉత్పత్తి స్థాయిని అధిగమించింది అయితే రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చుకొని ప్రజలకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది ఒకే దేశం ఒకే రేషన్ కార్డుతో ఆహార సరఫరా నగదు బదిలీ అందరికీ చేరేలా చూడాలి గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి మూడు వందల ఎనభై నాలుగు కోట్ల పని దినాలు నమోదు చేసింది ఇది గత సంవత్సరంతో పోలిస్తే నలభై ఐదు శాతం పెరిగింది నైపుణ్యం కలిగిన నైపుణ్యం లేని వలసదారులకు పనుల స్థాయిని విస్తృతం చేయవలసిన అవసరం ఉంది ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు వ్యవసాయ మార్కెట్లు గ్రామీణ గృహాలు నిర్మించడం లాంటివి చేయడం వల్ల దీర్ఘకాలిక వలసలను తగ్గించడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ సెకండ్ వేవ్ కరోనా రాకముందు భారతదేశం తొందరగా తిములుకున్నది వి షేప్ రికవరీ ఎంత కింద కిందకి తొందరగా వచ్చేసిందో అంత పైకి మళ్ళీ బాంస్ అయిపోయింది ఎందుకంటే మన దేశంలో విశేషమైంది వ్యవసాయం మీద నలభై ఐదు శాతం జనం ఆధారపడి ఉన్నారు ఆ నలభై ఐదు శాతం వ్యవసాయ రంగం కూడా ఆగలేదు ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ ప్రభుత్వాలు వేగంగా స్పందించి అందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటే ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను కొనసాగించడానికి తద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కరోనా సంక్షోభంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తూ ఆర్థికంగా నష్టాన్ని కొంతమేరకు తగ్గించుకుంది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలను ఆర్థిక వెసులుబాటును కల్పించినట్లయితే కొంతమేరకు ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు పర్యాటకం ఆతిథ్యం విమానయానం వినోదం ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ నిర్మాణ వంటివి తీవ్రస్థాయిలో నష్టపోయాయి ఈ రంగాలు జీడీపీలో చెప్పుకోదగిన వాటా కలిగి ఉన్నాయి వీటికి పూర్వ వైభవం రావాలంటే సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉంది అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న ప్రజల ఆదాయాలు గణనీయంగా కుదించుకుపోతూ ఉండడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది కరోనాతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్న టూరిజం హోటల్ వీధి వ్యాపారులు వలస కార్మికులు ఆటో టాక్సీ కార్మికులకు తక్షణం సహాయం అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రంగాలు ఇప్పటి వరకు పునరుత్తేజానికి నోచుకోలేదు ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం రుణగ్రస్తులకు కొంత ఊరట కలిగిస్తోంది రుణ రేట్లు పడిపోవడం రుణ వృద్ధిని పెంచుతుంది తద్వారా ఆర్థిక వ్యవస్థలో గిరాకీకి కొరత లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కరోనా సెకండ్ వేవ్ అందరినీ వణికిచ్చేస్తోంది తొలిదశతో పోలిస్తే మరణాల సంఖ్య బాగా పెరిగింది ఔషధాలు ఆక్సిజన్ బెడ్ల కొరత మరింత కలవర పెడుతోంది దీనికి తోడు వ్యాక్సినేషన్ కూడా నత్తనడకన సాగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది ఇప్పటికే చేతిలో లేక యాతన పడుతున్న ప్రజలు ఆరోగ్యం కోసం పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టాల్సి రావడం కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది నిత్యావసరాలు మినహా దేనికి ప్రజలు ఖర్చు పెట్టడం లేదు దీంతో దేశ ఆర్థిక చక్రం దాదాపుగా స్తంభించిపోయిన పరిస్థితి కరోనా కాలంలో పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లడం కూడా ఆర్థిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపింది కరోనా చికిత్సతో పాటు పెట్రోల్ వినియోగం కూడా భారతీయ కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి ప్రైవేట్ తుది వినియోగ ఖర్చు ఐదు నుంచి పదకొండు శాతానికి దూసుకెళ్లిందని ఎస్బీఐ అధ్యయనంలో తేలింది దేశంలో హెల్త్ కేర్ వ్యయం ఆరు లక్షల కోట్ల నుండి ఆరున్నర లక్షల కోట్లకు చేరుతుందని ఎస్బీఐ అంచనా దీనికి అనుగుణంగా ఇతర ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి భారతీయ కుటుంబాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా కరోనా ఖర్చులకు అధిక ద్రవ్యోల్బణం తోడైంది భారత గ్రామీణ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ నాలుగు శాతానికి చేరింది ఇది కూడా వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు అధిక ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది వ్యాక్సినేషన్ వేగంగా జరిగితే గేమ్ చేంజర్ అవుతుందన్న అంచనాలున్నా కనుచూపు మేరలో అలాంటి పరిస్థితే కనిపించడం లేదు కరోనా తొలి వేవ్ నుంచి కోలుకుని బలమైన ఆర్థిక పునరుద్ధరణ వైపు సాగుతున్న తరుణంలో వైరస్ సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారత భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉందని దాన్ని తొలగించేందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరమని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు మన దగ్గర ఐదు వందల ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థకు ఇవే ఊతమివ్వాలని ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు చిన్న మధ్య తరహా కంపెనీలకు వన్ టైం వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం ఇచ్చిన నిధులపై బ్యాంకులు నిబంధనలను సరళతరం చేసేలా ఇచ్చామని వెల్లడించారు కిందటి ఏడాది అత్యంత అనాలోచితంగా అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్తో అసంఘటిత రంగం అస్తవ్యస్తమైంది రోజు రోజుకు పెరిగిన నిరుద్యోగం కోట్ల సంఖ్యలో ఊడిపోయిన ఉద్యోగాలు ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేశాయి అయితే విపత్తును సమర్థంగా నిభాయించడంలో మాత్రం పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకుండా ఆర్థిక వ్యవస్థ దానంతట అదే కోలుకుంటుందనే గుడ్డి నమ్మకంతో గాల్లో దీపం పెట్టారని సెటైర్లేస్తున్నారు ఇప్పుడు సెకండ్ వేవ్ ఊహించని రీతిలో విరుచుకు పడుతూ ఉండడంతో చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు నాయకుడి సమర్థత సంక్షోభ కాలంలోనే తెలుస్తుంది దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వీలైనంత త్వరగా వ్యవస్థను చక్కదిద్దాలి కనీసం భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అన్న నమ్మకమైన ప్రజల్లో కల్పించాలి కానీ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహ కనిపిస్తున్నాయి ఓవైపు కరోనా మరణాలు భయపడుతున్నాయి వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే బ్లాక్ ఫంగస్ రూపంలో మరో అంటువ్యాధి విరుచుకు పడుతోంది కోవిడ్ మూడో వేవ్ సంగతి దేవుడెరుగు ముందు ఫంగస్ ఏం చేస్తుందో అని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి రాబోయే రోజుల్లో వైరస్ కంటే ఫంగస్ మరింత ప్రమాదకరంగా మారుతుందన్న అంచనాలు ఆర్థికరంగా నయోమయంలో పడేస్తున్నాయి కోవిడ్తో బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆర్బీఐ పేర్కొంది రిటైల్ రుణాల రంగంలో ఉన్న సంస్థల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా ఇతర సంస్థల పరిస్థితి మాత్రం ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలిపింది గత ఆరు నెలల్లో వీటి రుణ వితరణ వృద్ధి రేటు కూడా అంతంత మాత్రంగానే ఉన్న విషయాన్ని ఆర్బీఐ గుర్తు చేసింది కోవిడ్ దెబ్బతో ఎంఎస్ఎంఈలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది కోవిడ్ మహమ్మారి కారణంగా మెజార్టీ రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా ఆంక్షలు అమల్లో ఉన్నాయి దీంతో పట్టణ నిరుద్యోగం పన్నెండు శాతానికి దగ్గరైంది నగరాలు ఆర్థిక కార్యకలాపాలని కట్టడి చేస్తూ ఉండడంతో ఉద్యోగ మార్కెట్పై మరింత ఒత్తిడి పెరిగింది నిరుద్యోగం పెరగడానికి లాక్డౌనే కారణమని కాకుండా మొత్తం సమస్యను ఆర్థిక కోణంతో పాటు చూడాలని నిపుణులు చెబుతున్నారు కార్మిక ఉపాధి మార్కెట్ ఆర్థిక వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది ఉద్యోగాల మార్కెట్లో ఆర్థిక సెంటిమెంట్ పాత్ర ఉన్నప్పటికీ రాష్ట్రాల చిన్న చిన్న లాక్డౌన్లు పాక్షిక జాతీయ లాక్డౌన్కు సమానం పట్టణ నిరుద్యోగితతో పోలిస్తే గ్రామీణ నిరుద్యోగం మెరుగ్గా ఉందని కాదు గ్రామీణ భారతంలో తక్కువ ఉత్పాదకత తక్కువ ఆదాయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టాలే కలుగజేస్తున్నాయి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించగల కొత్త పెట్టుబడులు ఈ ఏడాది దేశంలో వచ్చే అవకాశం కూడా తక్కువేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరం ఉంది ప్రస్తుత సంక్షోభ సమయంలో రుణాలు పెంచుకోవడానికి సైతం ప్రభుత్వం వెనకాడకూడదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు ప్రజల చేతిలో నగదు సరఫరా పెంచే ఉద్దీపన చర్యలు చేపట్టాలి తద్వారా వస్తువుల డిమాండ్ పెరిగి ఉత్పత్తి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి దీనికి కేంద్ర ప్రభుత్వం మినీ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో మాదిరిగా సప్లై వైపు చర్యలు కాకుండా ప్రజలు కార్మికులు వర్తకుల చేతిలో ద్రవ్య సరఫరాను పెంచే చర్యలుండాలని కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలతో ప్రజల చేతిలో తగినంత డబ్బుండేలా చూడాలని అప్పుడే ఆర్థిక సవాళ్ళు అధిగమించగలమని తేల్చి చెప్తున్నారు ఇప్పటికే ప్రజల చేతుల్లో నగదు ఉండేలా చూసిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కోలుకున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు